వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమా వరల్డ్. ఇవాళ వీడియోలో నేను ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. అవేంటి అంటే కోకోనట్ కుకీస్. ఈ కుకీస్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ కుకీస్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. నేనైతే ఈ కుకీస్ని అవెన్లో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మీ దగ్గర అవెన్ లేకపోతే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అవెన్లో అయితే కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనము ఈ కుకీస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికన్నా ముందు ఏం చేయాలి, మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఈ కోకోనట్ కుకీస్ని చేసేసుకుందాం, పదండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1/4 కప్ ఫ్రెష్గా కాచిన నెయ్యి వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే బటర్ వేసుకోవచ్చు, అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. అండ్ తర్వాత 1/3 కప్ పౌడర్ షుగర్. షుగర్ని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకున్నాను అన్నమాట. ఇది వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను అన్సాల్టెడ్ బటరే వాడాలని చెప్పాను కదా, ఒకవేళ మీరు కనుక సాల్టెడ్ బటర్ వాడుతున్నట్లయితే నెక్స్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్టెడ్ బటర్ యూజ్ చేసేవాళ్ళు ఆ స్టెప్ని స్కిప్ చేసేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ డెసికేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతూ ఉంటుంది, లేకపోతే దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి 1/3 కప్ మైదా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. దీన్ని జల్లి చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఏదైనా స్పూన్తో మిక్స్ చేసేసుకొని తర్వాత చేతులతో ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి లేకపోతే బటర్, మీరు ఏది వాడితే అది. మీరు ఒకవేళ నెయ్యి వాడుతున్నట్లయితే ఫ్రెష్గా కాచిన నెయ్యి వాడండి, పాతదైతే మనకి కుకీస్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది. సో అయిపోయింది, చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకొని ఒక డోలా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్తో ఇలా కవర్ చేసేసుకొని ఇది ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఆ కవర్ తీసేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. పైన కొంచెం గట్టిగా అవుతుంది, అది మళ్ళీ మనం కలిపేసుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది. అండ్ ఇక్కడ కుకీస్ అన్నీ ఒకే సైజ్ రావాలని ఇక్కడ నేను ఒక స్కూప్తో బాల్ లాగా చేసుకొని కుకీ షేప్లో ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. సో ఇలా ఆ స్కూప్తో తీసుకుంటే మనకి అన్ని కుకీస్ ఒకే సైజులో వస్తాయి. ఇలా కుకీ లాగా ప్రెస్ చేసుకున్నాక ఇందాక డెసికేటెడ్ కోకోనట్ అని చెప్పాను కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ కుకీస్ చుట్టూ కోట్ చేసేసుకుంటున్నాను. కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇలాగే మిగిలినన్ని కుకీస్ కూడా చేసి పెట్టేసుకున్నా. సో చూసారు కదా, ఇలాగా నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని నేను ఓవెన్లో బేక్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఓవెన్ని 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఓవెన్ హీట్ అయ్యాక ఈ ట్రేన్ అందులో పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా నేనైతే 12 మినిట్స్ బేక్ చేసేసరికి నా కుకీస్ రెడీ అయిపోయినాయి. మీకు కావాలంటే ఇంకో 1-2 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని చూడండి మీ కుకీస్ బేక్ అయినాయో లేదో. సో చూసారు కదా, నాకైతే కుకీస్ ఇలాగా బేక్ అయినాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా 12 మినిట్స్కి నా కుకీస్ అనేవి రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ నేను చెప్పిన బేకింగ్ టైం అన్ని ఓవెన్స్లో సేమ్గా అయితే ఉండదు, ఓవెన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే 12 to 15 మినిట్స్ చెప్తున్నాను. సో 12 మినిట్స్ ఎగ్జాక్ట్గా పెట్టుకొని తర్వాత ఒకసారి చెక్ చేయండి, కావాలంటే ఇంకో 1-2 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, యమ్మీ యమ్మీ కుకీస్ రెడీ అయిపోయినాయి. వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ సూన్.